దేశంలో దోపిడీ లేని వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. సిపిఐ పార్టీ 92వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన అల్లీపురంలోని పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేశారు. గత 91 ఏళ్లుగా పోరాట స్ఫూర్తి కొనసాగుతూనే ఉందన్నారు. కమ్యూనిజం ఆవశ్యకత వారి పోరాటాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు సత్యనారాయణ. ఇక ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఈ దేశంలో ఆవిర్భవించి ఈరోజుకి 92 సంవత్సరాలు పూర్తి చేసుకొని 93వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. వాస్తవానికి భారతదేశంలో మార్క్సిజం లెనినిజం ప్రాతిపదికన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని, మార్క్సిజం ప్రాతిపదికన ఈ దేశంలోని దోపిడీ లేని వ్యవస్థను నిర్మించాలనేటటువంటి దృక్పథంతో 19వ శతాబ్దంలోనే ఈ ప్రయత్నాలు సాగాయి. వాస్తవానికి మార్క్స్ ఏంగిల్స్ ఇద్దరు బతికున్నప్పుడే వాళ్ళకి ఈ దేశం నుంచి, ప్రత్యేకించి కలకత్తా ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆ రోజు అక్కడ జర్మనీలో కానివ్వండి, యూరప్లో జరిగినటువంటి ఆ ప్రభావానికి లోనై ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం ద్వారా వర్గరహిత సమాజాన్ని, బ్రిటిష్ వారిని దేశం నుంచి ప్రాణదోలి వర్గరహిత సమాజాన్ని నిర్మించాలనేటటువంటి దృక్పథంతో మార్క్స్ ఏంగిల్స్కి కలకత్తా నుంచి ఒక లేఖ 1870లోనే రాయడం అన్నది జరిగింది సిపిఐ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.